అక్టోబర్ 16, 2022 ఇది టీడీపీ జనసేన కూటమికి బీజం పడ్డ రోజు. వైఎస్ఆర్సీపీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత దానికి ప్రజామోదం తీసుకొని రావడానికి విశాఖ గర్జన అనేది నిర్వహిస్తే, అదే రోజు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్లాన్ చేశారు. జనవాణి కార్యక్రమానికి విశాఖకు వచ్చారు. నోవాటల్ హోటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ని బయటికి రానివ్వకుండా పెద్ద ఎత్తున వందలాది మంది పోలీసుల్ని నోవాటల్ చుట్టూ మోహరించి హోటల్లో నుంచి బయటికి రాకుండా నిర్బంధించారు. దీంతో ఒక్కసారిగా విశాఖలో టెన్షన్ పెరిగింది. విశాఖ గర్జన అనేది పక్కకు పోయి మొత్తం మీడియా అంతటా, క్షేత్రంలో అంతటా కూడా పవన్ కళ్యాణే ఒక చర్చనీయాంశమైన వ్యక్తిగా మారారు. అప్పటికి జనసేన టీడీపీ మధ్య పెద్దగా మిత్రత్వం ఏమీ లేదు. 2019 ఎలక్షన్స్కి ముందే టీడీపీతో విభేదించి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేశారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలని చిత్తం కోరుతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? అప్పటి నుంచి ఎవరికి వారే అనేలాగా టీడీపీ జనసేన ఉంటున్నాయి. నోవాటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ నిర్బంధించడంతో చంద్రబాబు నాయుడు నేరుగా నోవాటల్కి రావడము, పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించి ఆయనతో మాట్లాడడము, ఆ తర్వాత ఇద్దరు కలిసి మీడియా ముందుకు రావడము, ఇది కూటమి దిశగా పడిన తొలి అడుగ్గా చెప్పొచ్చు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చి అప్పటికి బీజేపీతో కూడా ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒకే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ వచ్చారు. చివరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఫైట్ చేస్తే చాలు, అధికారంలో ఉన్న పార్టీలను ఖచ్చితంగా దించేయచ్చు అని చెప్పి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు రియలైజ్ అయ్యేలాగా బలంగా పవన్ కళ్యాణ్ ఈ విజయంతో చెప్పగలిగారు. నిజానికి బీజేపీకి టీడీపీతో కంటే వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే బలంగా ఉండేదంట. అందుకే చాలాసార్లు పవన్ కళ్యాణ్కు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే టీడీపీ కూడా బీజేపీతో వెళ్ళడం మళ్ళీ అవసరమా అని చెప్పి ఆలోచించింది. ఎందుకంటే 2018లో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి విభేదించి కదా బయటకు వచ్చేసారు. దిస్ ఇస్ ది బ్యాటిల్ అగైన్స్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ నరేంద్ర మోడీ. ఎవ్రీ స్టేట్ దేర్ ఇస్ ఎ బ్యాటిల్ బిట్వీన్ హిమ్ అండ్ పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. వై ఈస్ డివైడింగ్ ది నేషన్? ఈస్ డూయింగ్ ఇన్జస్టిస్? ఈస్ ఇన్సల్టింగ్ పీపుల్? ఈస్ ఫినిషింగ్ లీడర్షిప్? సేమ్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇప్పుడు పొత్తు అవసరమా అనే దాని మీద చాలాసార్లు ఆలోచించారు. చివరికి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో బయటకు వచ్చిన తర్వాత ఎలక్షనీరింగ్ చేయాలి అంటే బీజేపీతో పొత్తు అవసరము అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒప్పించి, అటు బీజేపీని ఒప్పించారు, ఇటు టీడీపీని ఒప్పించారు. దీనివల్లనే జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అనేది సక్సెస్ అవ్వగలిగింది. సీట్ల విషయంలో కూడా తన బలాన్ని ఎక్కువ తక్కువగా అంచనా వేయకుండా చాలా ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకోగలిగారు. కూటమిని పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్గా తీసుకున్నారో జనసేన కార్యకర్తల్లో కూడా అంతే సీరియస్నెస్ని తీసుకెళ్లగలిగారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిగా సహకారం తీసుకున్నారు, సహకారం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో జనసేన పవన్ కళ్యాణ్ అనే మాటల కంటే ఎక్కువగా కూటమి కూటమి అనే మాత్రమే వినిపించింది. ఏపీలో కూటమి వినిపించినంత బలంగా మనకు ఢిల్లీలో జాతీయ స్థాయిలో పోల్చుకుంటే ఎన్డీఏ అని వినిపించలేదు, మోడీ 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 అని మాత్రమే వినిపించింది. ఇక్కడ కూటమి 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 అనేదే బలంగా వినిపించింది. కాబట్టి కూటమినే చూశారు, ప్రజలు ఓట్లు వేయగలిగారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రయోగంతో ఒక మోడల్ని సెట్ చేశారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి ఒక కొత్త దారి చూపించగలిగారు. కూటమి కట్టినప్పుడు ఎంత జెల్లై టీడీపీ జనసేన వర్క్ చేశారో, పాలనలో రాబోయే 5 ఏళ్లలో కూడా అదే స్థాయిలో వర్క్ చేసినప్పుడు మాత్రమే రాజకీయ సంక్షోభాలు లేకుండా కూటమి సంసారం సాఫీగా సాగుతుంది. కాబట్టి ఎన్నికల యుద్ధంలో సక్సెస్ అయినా కూడా ఇప్పటికీ గ్రౌండ్లో చాలా ఛాలెంజెస్, జనసేన ఛేదించాల్సినవి మిగిలే ఉన్నాయి అనేది నాకు అర్థమవుతుంది. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.